కొంతమంది వీర సైనికులు పాకిస్తాన్ గుండాలు జరిపినటువంటి దాడిలో వీర మరణం పొందిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి ధీటుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సైనికులను వీర జవాన్లను పోషిస్తున్న సందర్భంలో శత్రు దేశమైన పాకిస్తాన్ చేసినటువంటి ఈ దాడులకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ పేరుతోని ఏ విధంగా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి వీరోచిత పోరాటం చేసి పగ తీసుకున్న విషయం కూడా మనందరికి తెలిసిందే. పాపం సర్జికల్ చేసి స్ట్రైక్ చేసిన విషయం వాస్తవం. రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా నాకు ఏం పుట్టిందో అర్థం కాదు నాకు ఈ మధ్య. ఆ డిప్రెషన్లో ఎందుకు వస్తుందో సరే, ఏదో ఒకటి విమర్శలు ప్రతి విమర్శలు వేరే విషయం, కానీ దేశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా నిర్లజ్జగా వీర సైనికుల త్యాగాలను కించపరిచే విధంగా ఇలా సర్జికల్ స్ట్రైక్ జరగనే జరగాలని చెప్పి ఇలా వాదిస్తుంటే నిజంగా ప్రతి భారతీయుడు ఇవాళ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈయన ఎడగొట్టినా అండ్ ఒక డిఎన్ఏ టెస్ట్ చేయించాలని పాకిస్తాన్ రక్తం కారుతున్నాడు కొంచెం లోపల ఉన్నట్టున్నది.